ట్రాఫిక్ డిఎస్పీ గా బాధ్యతలు చేపట్టినప్పటి మీకు గుర్తుండిపోయే ఒక మంచి ఏదన్నా సరే మీకు బాధ కలిగినటువంటి యాక్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఒకే ఒక విషయం, నేను వచ్చి పది కాలేదు ఈ పదిలో ఒకే టౌన్ లో జరిగిన ఒకే ఇన్సిడెంట్ యాక్సిడెంట్ చాలా కలిసి వేశారు. రోజు మొన్న డిసెంబర్ 31 నైట్ తాగి నడపడానికి భయపడ్డారు, స్పీడ్ గా రావడానికి భయపడ్డారు, టిమిడేట్ రావడానికి భయపడ్డారు, ఒక్క ఇన్సిడెంట్ జరిగారు. ఉదయం 2:30 2:30 మేము ఉన్నాం. మేము ఇంత కష్టపడ్డారు మనం, 3 గంటల దాకా ఆఫ్ అయ్యాము, 4 గంటలకి 80 గంటలు మధ్యాహ్నం 4 గంటల తాగి వస్తారు ఆ టైంలో వచ్చేసారు. మాత్రం అందరం మా సార్ సిబ్బంది కూడా కష్టపడి జరిగింది. ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ బాధ్యతలు చేపట్టినప్పటి మీకు గుర్తుండిపోయే ఒక మంచి ఏదైనా సరే మీకు బాధ కలిగినటువంటి యాక్సిడెంట్స్ ఏమైనా ఉన్నాయా? టౌన్ లో ఒకటే ఒకటే ఒక ఇన్సిడెంట్, నేను వచ్చి పది కాలేదు ఈ పదిలో ఒకే టౌన్ లో జరిగిన ఒకే ఇన్సిడెంట్ యాక్సిడెంట్ చాలా కలిసి వేశారు. 2 రోజులు మొన్న డిసెంబర్ 31 నైట్ మా స్టాఫ్ కూడా బాగా కష్టపడి చేస్తారు, మంచి సిబ్బంది అందరం కూర్చొని అనుకోని ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా లేకుండా చేయాలా అని డిసైడ్ చేసుకొని అందరం ప్లాన్ చేసుకొని ప్రతి రోడ్ కి బ్యారికేడ్ తో క్లోజ్ చేశాం. కారు వచ్చినా బైక్ వచ్చినా ఏ వెహికల్ వచ్చినా అక్కడికి వస్తే అక్కడ ఆపుకోవాలా, మా వాళ్ళు బ్యారికేడ్ తీస్తే వెళ్ళాలి. ఈ విధంగా మొత్తం బ్లాక్ చేయబట్టి తాగి నడపడానికి భయపడ్డారు, స్పీడ్ గా రావడానికి భయపడ్డారు, టిమిడేట్ రావడానికి భయపడ్డారు, ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. ఉదయం 2:30 2:30 మేము ఉన్నాం. మేము కనుక ఏ చంద్ర ఇన్సిడెంట్ కూడా లేదు. సో అయిపోయింది, కొత్త 2 సంవత్సరం వచ్చింది, వేడుకలు అయిపోయింది, సత్తు కొడిగిపోయింది, ఏం లేదు. ఇంకప్పుడు అందరికి థ్యాంక్స్ చెప్పినా వెళ్ళిపోయిన సైట్లో చెప్పి ఎక్కడ వెళ్ళిపోయాము. తెల్లవారు 4 గంటలకి 20 ఏళ్ళ పిల్లకాయలు ఇద్దరు బైక్ మీద ఫుల్ గా తాగి స్పీడ్ గా పోతూ రవి ప్రేమ గుర్తుతో ఆ స్పీడ్ పెట్రోల్ చేస్తే డివైడ్ పడుతుంది కింద పెట్టుకుంటే ఇంత కష్టపడ్డారు మనం, 3 గంటల దాకా ఆఫ్ వెళ్ళాము, 4 గంటలకి 80 లీటర్ చేశారు, అదే 4 గంటల తాగి వస్తారు అనుకుంటాం ఆ టైంలో చేశారు. అది మాత్రం అందరం మా స్టాఫ్ సిబ్బంది కూడా ఇంత కష్టపడి కూడా ఒకేలా బాగుంది. ఆ కిరిసిడెంట్ టౌన్లో జరిగింది. ఇంకా బయట జిల్లాలో అంటే అనేక రకాలు దొరుకుతున్నాయి. రీసెంట్ గా కూడా బస్సు వేళలో పడి బస్సు కనిపించని పోయింది, ఇట్లాంటి కొన్ని రొటీన్ యాక్సిడెంట్స్ అనేది రొటీన్ దొరుకుతుంది. వెహికల్స్ పెరిగిపోయింది, ఆ రోడ్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. మనం అంటే మన భార్య ఇలా కంపేర్ చేసుకోలేము, టర్నింగ్స్ ఉంటాయి, కలవర్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, వెహికల్ మెకానిజం లో కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇట్లా ఏ కారణం జరిగిన యాక్సిడెంట్ దొరుకుతుంది. బట్ నాకైతే మాత్రం ఈ టౌన్ లో ఒక 2 రోజులు బాగా బాధపడ్డాం, ఇంత కష్టపడ్డానే ఎవరు దొరికింది.